మిదిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేచు భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక పసిపాపుండగా నాగటి చాలులు లభించినందుకు ఆమెకు సీత అని నామకరణం చేశాడు జనక మహారాజు. సీత గర్భమున జన్మించలేదు గనక అయో నిజ అని అంటాము. మరి భూదేవి కూతురైన సీతాదేవి గత జన్మరాశ్యం ఏంటి? మరో జన్మలో సీతాదేవిగా జన్మించిన ఆ దేవి ఒక పెట్టెలో జనక మహారాజుకి ఎలా దొరికింది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీతాదేవి పూర్వజన్మలో వేదవతి. ఈమె తండ్రి కుశధ్వజుడు, తల్లి మాలవతి. సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అని పేరు పెట్టారు. తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేది. అయితే ఒక రాక్షసుడు ఈమెను మోహిస్తాడు. వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు. అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుడిని చంపేస్తాడు. మాలవతి కూడా దుఃఖంతో మరణిస్తుంది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికే వెళ్లి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది. లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి వెళ్లాడమని కోరుతాడు. తాను విష్ణుమూర్తిని తప్ప ఎవరిని వివాహం చేసుకోరని చెబుతుంది. ఆయన కామముతో రావణాసురుడు వేదవతిపై చేయివేస్తాడు. పరపురుషుడి తాకిన దేహంతో జీవించడం ఇష్టం లేని వేదవతి యోగశక్తి ద్వారా యోగాగ్నిని సృష్టించుకుని రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అందులో దగ్ధమైపోతుంది. కొంతకాలానికి లంకానగరంలో ఒక కవనంలో ఈమె జన్మిస్తుంది. ముందుగా రావణుడి చూస్తాడు. ఈమె జన్మ అతనికి అరిష్టమని జ్యోతిష్కుడు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారు పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెడతాడు. ఆ పెట్టి కొంతకాలానికి మిథిలానగర ప్రాంతానికి చేరుకున్న అక్కడ భూమిలో నాగాది చాలులో జనక మహారాజుకు దొరుకుతుంది. ఆ విధంగా జన్మించిన సీతాదేవిని జనక మహారాజు ఆయన భార్య సునైన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇక ఆ తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యానికి జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలానగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిథులను ఆహ్వానించి జనకుడు వారికొకరుపై తన వద్ద నున్న శివధనస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కువ పెట్టలేకపోయినా ఆ ధనస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి విడి చేశాడు. తన కుమార్తె వీర్యశుల్క అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైంది. వారితో పాటే లక్ష్మణులకు ఊర్మిలతోనూ, భరతునకు మాండవితోనూ, శత్రుఘ్నునకు శృతకీర్తతోనూ వివాహం నిశ్చయమైంది. జనకుడు సర్వభరణ భూషితురాలైన ఆ సీతను తీసుకుని వచ్చి కౌసల్యానందవర్ధన, రామ ఇదిగో నా కూతురు సీత, ఈమె నీకు సహధర్మచారిణి, ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి, పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలా అనుసరిస్తుందని చెప్పాడు. సీతారాముల వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరిగింది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.